నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు 2024 కాళయాత్ర కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయం వద్ద అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజేందర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజేందర్ మాట్లాడుతూ, ప్రజాపాలనపై కాలయాత్ర కార్యక్రమాన్ని ఊరూరా తిరుగుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతాకాలపై ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. కళాకారులతోని ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతున్నది. సో ప్రతిరోజు ఒక్కొక్క అంశం మీద మన ఈ సంవత్సరంలో మనము ఏ కార్యక్రమం ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కావచ్చు,
లేదా గృహలక్ష్మి, గృహజ్యోతి, లేకపోతే రుణమాఫీ, రైతు రుణమాఫీ కానీ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇందిరా మహోదయ గురించి కూడా జీవో ఇచ్చినారు కదా, వీటన్నిటి మీద ప్రజలకు తెలియజేయడానికి అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ రకంగా ఉన్నాయో వాటి గురించి మనం మన జిల్లాలో అన్ని లొకేషన్లో ఈ రోజు నుంచి డిసెంబర్ 7 వరకు డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.